రోజు ఐ న్యూస్. ఏపీలో ఏ పార్టీకి అధికారం దక్కుతుందో ఇంకా తెలియడం లేదు. ఓటర్ల నాడి అయితే ఇప్పటిదాకా బయటపడలేదు. అయితే ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు ముగ్గురున్నారు. వారు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఖరారయ్యాయి. వాటిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందో అన్న కొత్త చర్చకు తెరలేచింది. మరి వీరిలో మెజారిటీ సాధించేది ఎవరు? ఆయా సెగ్మెంట్లలో వారి బలబలగాలు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆయన సొంత గడ్డ పులివెందుల నుంచి పోటీకి దిగారు. 2014-2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. 2014లో జగన్కి 75,243 ఓట్ల మెజారిటీ వస్తే 2019లో 89,708 మెజారిటీ వచ్చింది. ఈసారి 100,000 ఓట్ల మెజారిటీ తెస్తామని ఆయన వర్గం అంటుంది. దానికి కారణం వరుసగా ఆయన మీద గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన సతీష్ కుమార్ రెడ్డి ఈసారి వైసీపీలో చేరిపోయారు. దాంతోపాటు పులివెందులలో రెడ్డి ఓటర్లు ఎక్కువ కాబట్టి, అలాగే చూస్తే ఆయనకు పోటీ కూడా పెద్దగా ఉండడం లేదు కాబట్టి జగన్ మెజారిటీ అత్యధికమే అని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ 5 ఏళ్ల పాలన అంతా వాలంటీర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీ నాయకుల పాత్ర పెద్దగా లేదని, అందువల్ల ఈసారి వారు పెద్దగా చురుగ్గా వ్యవహరించకపోతే మెజారిటీ తగ్గినా తగ్గవచ్చు అన్నది మరో విశ్లేషణగా ఉంది. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన కుప్ప నుంచి 8వ సారి పోటీ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు కులం వాళ్ళు పెద్దగా లేరు కానీ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. పైగా 7 సార్లు బాబుని కుప్పం జనాలు గెలిపించుకున్నారు. ఈసారి అలాగే అవుతుంది అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. పైగా ఈసారి 100,000కు తగ్గకుండా మెజారిటీ రావాలని చంద్రబాబే కుప్పం పార్టీ లీడర్స్ ని ఆదేశించారు. ఆ పార్టీ ముఖ్య నేతలు అదే పని మీద ఉన్నారు. అయితే కుప్పంలో మేమే గెలుస్తామని వైసీపీ అంటుంది. దానికి కారణం కుప్పంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల నుంచి మున్సిపాలిటీల వరకు వైసీపీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిందే. బాబుని కుప్పంలో ఓడించాలని జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా కుప్పంలో ఫుల్ ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇక బాబు ఓటమి సంగతి పక్కన పెడితే గత 5 ఎన్నికల బట్టి చూస్తే బాబు మెజారిటీ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. 1999 ఎన్నికల్లో 65,687 ఓట్ల మెజారిటీ బాబుకొస్తే 2004 నాటికి అది కాస్త 59,588కి పడిపోయింది. 2009 నాటికి 46,066 ఓట్ల మెజారిటీకి పడిపోతే 2014 నాటికి 1,000 పెరిగి 47,121 ఓట్ల మెజారిటీ బాబుకొచ్చింది. ఇక 2019లో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ 30,722కి పడిపోయింది. దీంతో బాబుని ఓడించవచ్చు అన్న ధైర్యం వైసీపీకి వచ్చింది. అయితే 5 ఏళ్ల వైసీపీ పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడం, బాబు సీఎం అవుతారు అన్న ఉద్దేశం ఉండడంతో జనాలు ఆయనకే ఓట్లు వేస్తారని, ఈసారి మెజారిటీ బాగా వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే కుప్పంలో మాత్రం టైట్ ఫైట్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని విశ్లేషణలున్నాయి. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కి ఈ సీటు సేఫ్గానే ఉంటుందని అంటున్నారు. మొత్తం ఓటర్లలో 3వ వంతు కాపులు ఉన్న ఈ సీటుని పవన్ తెలివిగానే ఎంచుకున్నారని అంటున్నారు. 2,30,000 ఓట్లలో కాపు ఓట్లు 95,000 దాకా ఉంటాయని, అవన్నీ గంపగుత్తగా పవన్కే పడితే మాత్రం భారీ మెజారిటీ వస్తుందని జనసేన నేతలు లెక్కలేస్తున్నారు. కాపులలో యువ ఓటర్లు ఈసారి పవన్కే ఓటు వేస్తారని అంటున్నారు. పవన్ని గెలిపించే బాధ్యత టీడీపీ నేతలకు బాబు అప్పగించారు అని అంటున్నారు. పిఠాపురంలో టీడీపీ బలంగా ఉంది, ఆ ఓటు మొత్తం టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఈ అంచనాలతో మంచి మెజారిటీ రావచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీత కూడా బలమైన క్యాండిడేట్ అని అంటున్నారు. ఆమెకు పిఠాపురంలో మంచి అనుబంధం ఉందని, పైగా వైసీపీ సవాల్గా తీసుకున్న సీటు కాబట్టి టైట్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఏదేమైనా ఈ ముగ్గురిలో ఎవరికి అత్యధిక మెజారిటీ వస్తుంది, ఎవరు 100,000 ఓట్ల మెజారిటీని కొలగొడతారో అన్నది ఆసక్తిని పెంచుతోంది.